మీరు ఇచ్చిన 1000 రూపీస్ లో నేను 400 రూపీస్ ప్లే చేస్తే నాకు 350 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును, ఇంకా నేను ఇంకా 600 ప్లే చేయలే. మీరు ఇచ్చిన అమౌంట్ లో నేను ఓన్లీ 400 మాత్రమే ప్లే చేసిన. అయితే ఇప్పుడు నేను ఆడాలనుకుంటున్నా, సో నేనే నంబర్ సెలెక్ట్ ఇస్తా, నేనే అన్ని సెలెక్ట్ చేస్తా. ఓకే ఓకేనా, విన్ అవుతారా? నేనున్నా కదా నీ పక్కల, నేను నీకు చూపించినట్టునే కదా నువ్వు చేసేది. సరే, ఇగో స్మాల్ వద్దు. ఓకే, పైన బిగ్ ఉందా? సరే, ఇప్పుడు మీకు ఏదనిపిస్తుంది మీరు చెప్పండి ఒకసారి. నేను స్మాల్ వెళ్తా. సరే, స్మాల్ మీద సెలెక్ట్ చేయండి. ఓన్లీ 100 రూపీస్ మీరు ఇచ్చింది ఎంత నాకు? 1000 రూపీస్ లో నేను ప్లే చేసేది 100 రూపీస్. 100 ప్లే చేయండి, కొట్టండి. మీరు ఎంత వేసారంటే ఇప్పుడు 100 రూపీస్ వేసారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీకు 100 విన్ అయింది అనుకో, మీకు 96 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 4 రూపీస్ చార్జెస్ కట్ అయ్యి మీకు 96 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ గా 196 రూపీస్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు ఇచ్చిన స్మాల్ రాలేదు, చెప్పాను చాలా మంది నెంబర్లు ఆడతారు. ఏడగా ఇప్పుడు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ నెంబర్ మీద ప్లే చేసిన, అప్పుడు ఏమవుతుంది అంటే విన్ అయింది అనుకో, అమౌంట్ కి 1 కి 3x అమౌంట్ వస్తుంది మనకి. ఓకే, కానీ నేను నెంబర్ సెలెక్ట్ చేయలే, నేను నెంబర్ లో ఆడను, ఓన్లీ ఈ ఆప్షన్స్ లోనే ఆడతాను. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 100 పెట్టినా. మీరు పెట్టింది స్మాల్, ఇప్పుడు వచ్చింది ఎంత? 196. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ లో నాకు ఆల్రెడీ దగ్గర 410 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును, ఇంకా 90 రూపీస్ వేస్తే మీరు ఇచ్చిన 1500 మీకు ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇచ్చింది ఇప్పుడు మీ ముందరనే నేను గెలిచింది ఒకసారి 300 వేసి 588 గెలిచిన. ఓకే, మళ్ళీ ఎంత? 100 రూపీస్ వేసి మళ్ళీ 196 గెలిచిన. ఏ కాదు, నువ్వు ఇట్లా ఆడి ఇట్లా పైసలు ఈజీగా వస్తాయని చెప్తున్నావు, పిచ్చిలేస్తుంది నాకు. మరి అందరికి జనాలకు ఇప్పుడు చాలా మంది ఇది వస్తున్నాయని తెలిసి చాలా మంది అమౌంట్ పెడతారు. ఓకే, అలా చాలా మంది అలా అమౌంట్ పెట్టినాక అంటే నీలాగా ట్రిక్స్ ఉన్నోడు ఆడాలి. ఇంకా ఆడాలి. రాజు చెప్తుంటే నేను ఎగ్జైట్మెంట్ అయిపోతున్నా, ఎందుకంటే ఇట్లా ఏం లేదు, ఇట్లా గేమ్ జస్ట్ ఆ స్మాల్ అవి అనే ఆప్షన్లు చెప్తున్నా, జస్ట్ అవి నొక్కగానే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది రియల్ అయినా అసలు బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు దాని నుంచి చూపిస్తుంది. వదిలేయండి, ఒక్క నిమిషానికి మీరు అమౌంట్ ప్లే చేయాలని చూపిస్తుంది. 60 సెకండ్స్ లా 5 సెకండ్స్ స్టాప్ చేయాలా, 5 సెకండ్స్ లోపల స్టాప్ చేయాలా. ఇంకా 55 సెకండ్స్ లోపల మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, 100,000 పెట్టినా సరే, 1,00,000 పెట్టినా సరే, మీరు బిగ్ మీద పెడితే 100,000 రూపాయలు తీసుకురండి, పెట్టిస్తాను నేను, పెట్టి గెలిపిస్తా. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను గెలిపిస్తాను. 100,000 పెడితే ఎంత వస్తుంది? 100,000 పెడితే ఎంత విన్ అవుతాం? 100,000 పెడితే 96,000 విన్ అవుతారు. బట్ విన్ అవుతేనే 100,000 రూపాయలు ఒకటేసారి పెట్టకూడదు. ఓకే, చాలా మంది ఇదే 100,000 రూపాయలు పెడితే 96,000 వస్తాయి, అయిపోయి సగం అప్పి ఎగిరిపోతుంది అనుకుంటారు. అయితే నీ ట్రిక్ నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు 10, 100 ఇట్లా ఉన్నాయి కదా. అవును, 100 లో ఎవరు పెట్టడం అనుకుంటారు, అది మనం పెడుతున్నాం. సో నువ్వు 100 పెట్టి అట్లా 96 విన్ అవుతా ఉంటావు. అంటే 100 90 పెడితే నీకు 96,000 వస్తాయి, అంతేనా? అంటే 96,000 వస్తాయి. అంటే నీకు ఎన్ని నిమిషాలు ఆడికి 100 పెట్టాలంటున్నావు కదా, ఎన్ని నిమిషాలు వస్తుంది ఆడికి? ఒక గంట అవుతుంది ఏమో, గంటన్నర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక లాజిక్ ఇస్తా, మనం కంటిన్యూగా 100 సార్లు విన్ అవ్వం. ఓకే, అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే 10 పోతుంది 30 90 270 కాడికి వచ్చి విన్ అవుతాం. అంటే మినిమం మనకు ఒక 3-4 స్టెప్స్ లోపల విన్ అవుతాం. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారంటే, కానీ ఇప్పుడు మనం 3 టైమ్స్ ఆడినాం, 3 టైమ్స్ విన్ అయినాం కదా, 4 టైమ్స్ ఆడినాం, 4 టైమ్స్ విన్ అయినాం. అదే 4 టైమ్స్, అదే నువ్వు ఒకసారి ఆడినావు, నేను నా దగ్గరకు వచ్చినాక 3 సార్లు ఆడినాం, అంటే విన్ అయినాం. అంటే నాకు లాజిక్ తెలుసు అక్కడ. ఓకే, అంటే నేను లాజిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 5 టైమ్స్ లో 2 టైమ్స్ మాత్రమే లాస్ అవుతానేమో, 3 టైమ్స్ విన్ అవుతా, అంటే నేను ప్రాఫిట్ తీసుకుంటే తప్ప లాస్ ఉండదు ఇక్కడ. నేను అదే అంటే నేను 1500 అడిగినా కాబట్టి నువ్వు 1500 కి అనుకున్నావు, బట్ నువ్వు 1000 పెట్టి 200 వచ్చిన చాలా అనుకుంటే చాలు. ఇంకా చాలు అంతే, అంటే ఒకసారి పోతాయి అనుకుంటే పోతాయి అని అంటావు. పోతాయి ఏదో, ఇది ఫోనే గానీ ఏదో డబ్బులు బాగానే సంపాదించి పెడుతున్నట్టుంది కానీ అది జనాలు. అంటే నువ్వు చెప్తుంటేనేమో ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మీకు పోయితే 1500 ఇచ్చేస్తా, అంటే నాకు ఇక్కడ అకౌంట్ లో పడతాయి. ఓకే, నేను అకౌంట్ లో వేసుకుని నా బ్యాంక్ ఇచ్చింట, నా బ్యాంక్ లో వేసుకుని నాకు అమౌంట్ క్రెడిట్ అవ్వగానే మీకు ఫోన్ చేయమన్నా చేస్తా, క్యాష్ ఇవ్వమన్నా క్యాష్ ఇచ్చిపోతాను. సో నువ్వు విన్ అయిన పైసలు నువ్వే తీసుకో, నాకొద్దు. సో 1000 నేను తీసుకున్నా, ఎందుకంటే నేను మా వ్యూవర్స్ కి నేను వాళ్ళకు బెట్టింగ్ ఆడండి అని చెప్పినట్టయితే. సో అంటే ఇది ఇట్లాంటి ట్రిక్స్ తెలిసిన వాళ్ళే ఆడితే బెటర్. సో అందరు ఆడితే మన చాలా మంది ఏం చేస్తుంటారంటే, నేను ఈ యాప్ లో 1-2 లక్షలు సంపాదించాను ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో లేదంటే యూట్యూబ్ లో పెట్టాం, కానీ ఎగేసుకుని మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ను ఓపెన్ చేసి చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా మంది జీవితాలు నాశనం చేసుకుని ఉంటారు. బట్ నేను చెప్తా, ఎవరికి చెప్తా, ఆడండి అంట, ఎవరిని ఆడండి అంట, ఎవరు పడితే వాళ్ళు కాదు, సిక్కం
గోవా లాంటి ప్లేస్కి వెళ్ళి ఎవరైతే ఆడాలని ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఆడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తా. అంటే అక్కడికి వెళ్ళమని ఎందుకంటున్నావు? అక్కడ లీగల్ కాదు, అక్కడ లీగల్ ఓకే, అక్కడ లీగల్ గా నడుస్తుంది కాబట్టి అక్కడికి ఎవరైతే ఆడాలని అనుకుంటారో సో వాళ్ళకి మాత్రమే నేను చెప్తా. మీరు అందరు ఆడండి, మీకు ప్రాఫిట్ వస్తుందని నేను ఏ వీడియోలో చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పిన ప్రతి ఒక్కరికి అదే నువ్వు చెప్పొద్దు కూడా, ఎందుకంటే నువ్వు విన్ అయినట్టు అందరు విన్ అవగారు కదా. విన్ అవ్వలేదు, నేనే చెప్తా అందరు విన్ అవ్వలేరు, ఖచ్చితంగా లాస్ అవుతారు. కానీ కొద్దిసేపు నా మైండ్ అంతా పిచ్చిలేసింది. ఎందుకంటే ఒక మనిషి మన ముంగట్నే 500 సంపాదించేస్తుండంటే జస్ట్ కూసునంత సేపట్లా, సో ఈ 200-300కి బయట హైదరాబాద్ లో అడ్డాలు ఉంటాయి, కూలీలు అడ్డాలు. పాపం వాళ్ళు వెళ్ళి 12 అట్లా కష్టపడితే వాళ్ళకి 300 అట్లా వస్తాయి. సో అంటే ఇవి మొత్తం మోస్తే నాకు 500 ఇస్తుంటానా 2 ఫ్లోర్ల బిల్డింగ్ కి? విజయవాడలో నేను పనిచేస్తుంటే మా అమ్మ నాయన వరుసకు పోయి ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళి 500 ఒక ట్రాక్టర్ ఇసుక 2 ఫ్లోర్కి మొయ్యాలా. ఇప్పటికైనా చిన్నగున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా మోస్తుంటే ఓకే. చిన్నగా ఒక దగ్గర ఒక 6-5 ఇయర్స్ దాకా మేకలే కాసాను నేను, మా నాయన ఇప్పించిన దాంట్లో కాసాను. 3 ఇయర్స్గా హోటల్లోనే పనిచేస్తాను. సో ఎప్పటి నుంచి పనిచేసినావు? ఏజ్ ఉన్నప్పుడు హోటల్లో పనిచేసినావు? నేనా సుమారు నాకు ఒక 18 రాగానే స్టార్ట్ చేసిన. 18 ఏళ్ళు రాగానే హోటల్లో చిన్నగున్నప్పుడు స్టార్ట్ చేసా, బట్ మధ్యలో చదువుకునే పంపించారు. అంటే ఒక సంవత్సరం చదవడం ఓసారు. ఎంతమంది మీరు మొత్తం? నేను ఒక్కనే. ఒక్కడే కొడుకు? ఒక్కనే కొడుకునే, సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. ఒక్కడే నువ్వు? ఇక అమ్మ నాన్న నువ్వు అంతే. నేను నాన్న ఏం చేస్తాడు? నాయన వ్యవసాయం. ఓకే, వ్యవసాయం చూసుకుంటాడు లేదంటే మేకలు తెచ్చుకుంటాడు, మేకలు కాసుకుంటాడు. ఓకే. నేను ఈ స్థాయికి వచ్చినా కూడా ఒరే నువ్వు నేను అదే పనులనే ఉంటా తప్ప నేనైతే ఇంకా కుసుని తినంత ఓపిక నాకు లేదు, నేను మేకలు కాసుకుంటా అంటాడు ఇప్పటికైనా. ఓకే. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే. అయితే మీరు గుడిసెలో ఉండానంట, 2019 వరకు గుడిసెలోనే ఉన్నారా? అవును, 2020లో కూడా సగం వరకు, అంటే జూన్ వరకు గుడిసెలోనే ఉన్నాం. 2020 జూన్ వరకు గుడిసెలోనే ఉన్నాం. దాని తర్వాత 2 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టిన దీనివల్లనే గోవాకి ఎప్పటికైతే పోయాను అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకుని వచ్చి అక్కడ నుంచి. చాలా మంది, కొంతమంది నన్ను ఎదబడిచారు, నువ్వు ఇట్లా ఆన్లైన్ ఆడిస్తున్నావు కదా, ఆన్లైన్ లో సంపాదిస్తున్నావు కదా, అవన్నీ ఇల్లీగల్, సైబర్ క్రైమ్ లో చెప్తాను, వెళ్ళి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోతారు, ఇల్లు సీల్ చేపిస్తాము, అది చేపిస్తామని చాలా మంది నన్ను భయపడిచారు. బట్ నేను అందరికి ఎదబడలే. మా ఓనర్ ఇప్పటికైనా, నేను ఒకప్పుడు హోటల్లో పనిచేసే 3 ఇయర్స్ అతనే చెప్పేవాడు, రాజు నువ్వు మంచిగుంటే నాకు చాలు రాజని. ఇప్పటికైనా నేను నమ్మింది అతను తప్ప ఎవరిని నమ్మలేదు. నాకు సపోర్ట్ ఇచ్చింది, ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నా ఓనర్. నేను ఒకప్పుడు పనిచేసిన హోటల్ ఆయననే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు ఆయన. వీడు నాతో ఇప్పుడు నేను ఆయనకన్నా డబల్ ఉన్నా. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇప్పుడు ఆయనకన్నా డబల్ అయిపోయినా, కానీ నేను ఇప్పటికైనా యాడిపోయినా అతను నా ఓనర్. అతని నుంచి నేను పైకి ఎదిగిన, అతనితో ఇప్పటికైనా తన ఇంట్లో ఫంక్షన్ ఉంటే నన్ను ఖచ్చితంగా పిలుస్తాడు, తొలుకుని పోతాడు ఇంటికి అండుకొచ్చి. కానీ ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కదా, సో చాలా మంది ఆడి మూసపోయి సూసైడ్లు వేసుకునేవన్నీ వేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు నువ్వు పాపం ట్రిక్స్ ఇవ్వచ్చు కదా? చెప్తా, ఒక్కటే చెప్తా, ఆడకండి అని చెప్తా ఇప్పటికైనా. బెస్ట్ ఎందుకు చెప్తానంటే కూడా దీనికి సమాధానం ఉంది నాతో. మైండ్ అనేది ఇప్పుడు నేను చెప్పేది ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తా వాళ్ళకి, మీరు ఈ విధంగా ఆడండి, మీరు గెలుచుకుంటారని నేను చెప్తా, కానీ గేమ్ ఏమేమి చేస్తారంటే నేను చెప్పే మాటలన్నీ తీసేపిచ్చేలా చేస్తుంది. అమౌంట్ వేరే వాళ్ళ కడ పోయి బాకీ తీసుకుని వచ్చి ఇందులో పెట్టాలనిపిస్తుంది. ఆస్తి ఉంటే ఆస్తి అమ్మాలనిపిస్తుంది, బంగారం ఉంటే బంగారం తాకడి పెట్టాలనిపిస్తుంది దాని రూల్. ఆ గేమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పోతేనే స్టార్ట్ అవుతుంది మనకు బుగులం. మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మన 10,000 పోయినాయి ఇంట్లో. ఫర్ ఎవరైనా, చాలా మంది నాకు మెసేజ్ చేశారు, చాలా మంది ఎవరు చేశారంటే స్టూడెంట్స్ అన్నట్ల మేము ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నామన్నా మా కాలేజ్ ఫీజుకి లేదు. చాలా మంది ప్రతి నా ఇప్పటికైనా నా మెసేజ్లో చూపిస్తే ఎప్పటికైనా చాలా మంది, సుమారుగా 80% మంది నేను అందరూ పెట్టింది ఒకటే, ఆడకండినే పెట్టా. అయితే ఇంకో విషయం మీకు ఏం చెప్పాలంటే, మనోడు ఎర్నింగ్ రాజ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి చేస్తున్నాడు. స్టార్ట్ చేసి వీడియోస్ చేయడం అవి ఒకసారి నేను చూడడం జరిగింది. చూసి అసలు ఎంతమంది మోసపోతున్నారు కదా, అంటే ఎట్లా అది ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అనుకున్నా, చూసి వదిలేసిన. దాని తర్వాత మళ్ళీ ఎవరికో హెల్ప్ చేసినావు, హెల్ప్ చేసినట్టు నేను ఎర్నింగ్ చేసిన మనీలోనే చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు వస్తే చాలు అని అనుకునే జనరేషన్ లో ఇప్పుడు నేను సంపాదించి చాలా మందికి హెల్ప్ చేసిన, ఒకరికి ఇల్లే కట్టించేసిన. ఓకే, నాకు వచ్చిన మనీలో ఇల్లు కట్టించినావు? ఒకరికి ఇల్లే కట్టించేసా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి గద్వాల్లోనే కాదు, ఇప్పుడు నువ్వు దీంట్లో ఎర్నింగ్ చేసి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు, దాని తర్వాత నీ పెళ్లి చేసుకున్నావు రీసెంట్ గా, చేసుకున్నావు. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి నీకు? ఒక 4-5 ఉన్నాయి. కొన్నావు? కొన్నా.
గుడిసెలున్నా నువ్వు ఇప్పటికి 4-5 lakhs ఉన్నా. 2014 లోనే నేను ఊర్లోకి వస్తే వీడు మా ఓడు కాదన్నోళ్ళు ఇప్పుడు నాతోనికి వస్తున్నారు. ఇప్పటికైనా నన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పటికైనా ఎగతాళి చేస్తున్నారు, అదే ప్లేస్ లో ఉన్నారు. కానీ నేను మాత్రం ఆ ప్లేస్ లేకుండా ఇప్పటికీ ఈ ప్లేస్కి వచ్చిన గుడ్స్ లో ఉన్నోడిని, ఏం భూమి నాకు లేనోడిని ఇప్పుడు నన్ను తీసేసుకుని కూడా వాళ్ళు అందరు ఇప్పటికైనా కొంతమంది నా మీద చూసి ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఆనే ఉన్నారు, నేను మాత్రం ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నా కానీ వాళ్ళని చూసి నేను ఆగిపోలే. ఓకే, చాలా మంది నన్ను ఆ పనికి వచ్చినారు కానీ నన్ను ఆదుకునింది అంటే మా ఓనర్, నీకు నేను సపోర్ట్ ఉంటా రాజు ఎప్పటికైనా ఆడికైనా సరే అని. ఓకే, చాలా మంది నా మీనికి వస్తే కూడా మా ఓనర్ వచ్చి నన్ను వాళ్ళ మీనికి పోతే మాత్రం ఖచ్చితంగా చికెన్ ముక్కల్లాగా నరికిపోతామని కూడా భయపడుచున్నారు. నా జోలికి వస్తే కూడా నేను నమ్మిందంటే వాళ్ళని, ఇంకా మా కులంలో అంటే నేను ఎవరిని ఎక్కువ పట్టించుకోను.